కృష్ణంరాజు మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వచ్చే జనరేషన్ కృష్ణంరాజు నటనను గుర్తుకుంచుకుంటుందన్నారు ప్రధాని మోడీ. రాజకీయ నేతగా కూడా తనదైన ముద్ర వేశారన్నారు. బహుముఖ నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలుగు చిత్రసీమకు కృష్ణంరాజు మరణం తీరని లోటని తెలుగులో ట్వీట్ చేశారు అమిత్ షా. టాలెంటెడ్ నటుడు కృష్ణంరాజు మృతి బాధాకరమన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. అంకిత భావంతో దేశ సేవ చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. కృష్ణంరాజు మరణం సమాజానికి తీరని లోటన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు మృతితో దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. తెలుగు చిత్రసీమకు తీరని లోటన్నారు. కృష్ణంరాజు మృతి బాధాకరమని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు మంత్రి కేటీఆర్. రాజకీయవేత్తగా నటుడిగా నిర్మాతగా కృష్ణంరాజు సేవలు మరవలేనివన్నారు మంత్రి హరీష్ రావు. మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాజకీయవేత్తగా నటుడిగా కృష్ణంరాజు సేవలు చిరస్మరణీయమన్నారు ఏపీ సీఎం జగన్. సినీ లోకానికి కృష్ణంరాజు మరణం తీరని లోటన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో నిజాయితీతో సేవలందించారన్నారు చంద్రబాబు నాయుడు.